धरणी न्यूज़ जनं कोसम निजं कोसम सामान्य गुंतु निन्ना ई रोजु पेद्दल चंद्रबाबु नायडु गारु कृष्णा गुंटूर जिल्लालो दोंगलु पड़ा आर नेलकु कुक्कल मरुगुने अन्न चंदाना ओदार्पु यात्र की बजार लोकि वच्चिनटुवंटि परिस्थितुलु मनं चूसां इप्पुडु एप्रिल मासंलो धूलिपाळ नरेंद्र गारु डैरी कुंभकोणंलो दोंगतनालु चेसि जैलुकि वेल्ते एप्रिल लो बेल वस्ते आयन्नि ओदार्चुताकि जुलाई आखर ईन बैलदेरा अट्ला मछिलीपट बंटुमिल्ली रु चोट माजी शासन सभ्यु आयन माजी मंत्री नडकुदिटि नरसिंहाराव गारु कागित वेंकटराव गारु वारिद्दरू एप्रिल मासंलोने चनिपोयारु ఒక ఆయన 20 ఏళ్ళు ఆయనతో పాటు సహచర ఎమ్మెల్యేగా పనిచేస్తే మరొక ఆయన 5 ఏళ్ళు తనతో పాటు మంత్రిగా కూడా పనిచేశాడు ఆ ఇద్దరు ఏప్రిల్ మాసంలో ఒక ఆయన ఏప్రిల్ 1వ తారీఖున ఎప్పుడో ఇంకొక ఆయన ఎప్పుడో ఏప్రిల్ మధ్యలోనే ఎప్పుడో దురదృష్టవశాత్తు మరణించారు ఇవాల్టికి వాళ్ళ మరణాలు అంటే ఎంత దుర్మార్గమైనటువంటి మనస్తత్వం తనతో పాటు కలిసి రాజకీయం చేసి తిరిగినటువంటి వ్యక్తులు మరణిస్తే వాళ్ళ కుటుంబాలను ఇన్నాళ్ళకి పరామర్శిస్తాకు వచ్చి హాయిగా ఆయన రాజకీయాలు మాట్లాడతాడు ఏంటి ఆయన వచ్చి పరామర్శకు వచ్చావా పరామర్శకు వచ్చి శుభ్రంగా వెళ్ళొచ్చు కదా ఇప్పటికే వాళ్ళందరూ కూడా అంటే ఇన్ని మాసాల తర్వాత అంటే అర్థం కాదు ఏంటంటే చాలా మందికి ఇని పరామర్శకు వచ్చాడా పాత లెక్కలు తెలుసుకుంటాక వచ్చాడా పరామర్శకు అయితే వెంటనే రావాలి కదా వచ్చి మళ్ళీ రాజకీయాలు మాట్లాడటం రాజకీయాలు కూడా దిగజారి మాట్లాడటం అసత్యాలు మాట్లాడటం నవ్వుకుంటారనేటువంటి స్పృహ కూడా లేకుండా ఏం తమ్ముళ్ళు మనం ఉంటే గనక కరోనాని ఎట్టా కంట్రోల్ చేసేవాళ్ళం అని మాట్లాడతాడు ఏంటంటే కరోనాని కంట్రోల్ చేస్తా అంట తుఫాన్ని తిత్రి తుఫాన్ని ఈనే కంట్రోల్ చేశాడు అంటాడు ఇవాల కరోనాని కంట్రోల్ చేశానంటే ఎట్లా చేసేవాడిని మరి కరోనాని కంట్రోల్ చేసే అంత సత్తా మనకు ఉంటే ఎందుకు హైదరాబాద్ లో పారిపోయి దాక్కోటం ఏమైపోయారు మీరు ఎందుకు వెళ్ళిపోయారు హైదరాబాద్ ఇంట్లోంచి బయటికి ఎందుకు రావట్లేదు పాపం వాళ్ళ ఇంట్లో ఆ మాజీ శాసనసభ్యులిద్దరూ కూడా ఏప్రిల్ మాసంలో చనిపోతే ఇప్పుడు వాళ్ళు ఆ బాధ దిగమింగి సాధారణ జీవితానికి వచ్చిన తర్వాత ఇప్పుడేంటి పలకరింపు ఇంకొక ఆయన జైలు నుంచి వచ్చి కూడా చానాలు అయిపోయింది ఆయన కూడా జైలుకి వెళ్ళి వచ్చింది కూడా మర్చిపోయాడు కదా అంటే ఏంటి దేనికి వచ్చారు సంగం డైరీలో హెరిటేజ్ పాల ప్యాకెట్లు ఎన్ని తయారైనవి ఆ లెక్కలు చూసుకుందామని వచ్చారు దేనికి వచ్చిన వాళ్ళు వచ్చి లెక్కలు చూసుకెళ్ళిపోతే బాగుంటుంది భారతదేశంలో కరోనాని కంట్రోల్ చేయడంలో అంటే కరోనాని ఎదుర్కోవడంలో ధీటుగా కరోనాని కట్టడి చేయడంలో కానీ అంటే కరోనాని అధిగమించి మరణాలను తగ్గించడంలో కానీ వ్యాధి వ్యాప్తిని ఉద్రృతం అవకుండా నిలువరింపజేయడంలో కానీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం అలాగే ప్రపంచ ఆరోగ్య వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా గుర్తిస్తే ఈయనకి మాత్రం వయసు 70 దాటిపోయింది కాబట్టి చూపు కనపడపోవచ్చు లేదా
వాస్తవాలని అంగీకరించలేనటువంటి మానసిక దౌర్బల్యంతో అన్న మీరు ఉండాలి. అలాగే ఇంకో మాట మాట్లాడతాడు, కరోనాల మరణించిన వాళ్ళందరూ డెత్ సర్టిఫికెట్లు తీసుకుని ఇవ్వండి ఎవడి కోసం ఇస్తాడని చెప్పి మాట్లాడతారు. మనం నగరంలో ప్రమాదం జరిగితే ఆ మరణాలకు ఎంత ఇచ్చాం? బోట్ యాక్సిడెంట్లో మరణిస్తే ఎంత ఇచ్చావు, ఎప్పుడెప్పుడు ఇచ్చావు? అసలు మనుషులు మరణాలని బాధ్యతగా చూసినటువంటి పరిస్థితులు మన పరిపాలనలో ఎప్పుడన్నా ఒక్క తార్కాణం ఉందా? ఇంత గొప్పగా వయసులో చిన్నవాడైనప్పటికీ కూడా అనుభవంలో చిన్నవాడైనప్పటికీ కూడా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఇంత ధీటుగా పనిచేశాడని ప్రతి ఒక్కరూ కూడా మెచ్చుకుంటుంటే, మనం దిగే నాటికి ఐదేళ్లు పరిపాలించి 40 ఏళ్ళ ఇండస్ట్రీ మనం దిగే నాటికి ఈ రాష్ట్రంలో ఒక్క వైరాలజీ ల్యాబ్ కూడా లేని పరిస్థితి ఉంటే, ఇవాళ ఎన్ని వైరాలజీ ల్యాబ్ని రోజుల గడువులో వైరాలజీ ల్యాబ్ని టెస్టింగ్ ల్యాబ్ని కోవిడ్ పరీక్షా కేంద్రాలని ఏ రకంగా పెంచుకుంటూ వెళ్తాం కానీ, లేదా కోవిడ్ని డీల్ చేసే దాంట్లో ఆక్సిజన్ మంచాలని పెంచుకునే వెళ్ళే దాంట్లో కానీ, వైద్యం చేసే మంచాల సంఖ్యను పెంచుకుంటూ వెళ్ళటంలో కానీ ఎంత శరవేగంగా పనిచేసినటువంటి పరిస్థితులు ప్రజలు మెచ్చుకుంటుంటే ఈయన వాళ్ళ ఈ రకమైనటువంటి సంధి ప్రలాపనం మాట పేలుతున్న పరిస్థితి. ఇంకొక మాట అంటాడు, ఉద్యోగస్తులు సిపిఎస్ రద్దు చేస్తానని మాట తప్పాడని అంటాడు ఆయన. గోతికాడ నక్కలాగా ఎంతసేపు ఎదురు చూసే పరిస్థితి తప్పితే చంద్రబాబు నాయుడు గారిది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా 97% హామీల్ని 20 మాసాల్లో నెరవేర్చినటువంటి గొప్ప రాజనీతిజ్ఞుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరొక 3% హామీలున్నాయి, రాబోయే 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఆయన నెరవేర్చి తీరతాడు. మాటకి నిలబడటం, మడమ తిప్పకపోవటం అనేది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటే, వాళ్ళు దానికి గుర్తుగా అర్థంగా మారితే ఇచ్చిన మాటకి వెన్నుపోటు పొడిచేటువంటి బ్రాండ్కి మీరు అంబాసిడర్గా పునాది వేసుకున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా చెప్తారు. మామగారిని వెన్నుపోటు పొడిచి, బామ్మర్దులను వెన్నుపోటు పొడిచి, తోడళ్ళని వెన్నుపోటు పొడిచి, ఆఖరికి 2014లో మీకు ఓటేసిన ప్రజలందరినీ కూడా కోట్లాది ప్రజలను వెన్నుపోటు పొడిచినటువంటి చరిత్ర మీదైతే ఇవాళ ప్రజలకి గుర్తు తక్కువనే దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఈ రకంగా మీరు మాట్లాడటం, రైతుకు సంపూర్ణంగా రుణమాఫీ చేస్తానని వాళ్ళకి సున్నం పోసి, రాష్ట్రంలోని అక్క చెల్లెళ్ళందరూ కూడా సంపూర్ణమైనటువంటి వాళ్ళ రుణమాఫీ చేస్తానని చెప్పని వాళ్ళకి మసిపూసినటువంటి పరిస్థితి, 600 హామీలు ఇచ్చి ఎన్ని హామీలు నెరవేర్చాం మనం, అన్ని ఏ రకంగా ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన రకంగా మనం ప్రవర్తించాం, రజకుల్ని ఎస్టీల్ చేస్తామని చేశారా మీరు, మత్స్యకారుల్ని ఎస్టీల్ చేస్తామన్నారు చేశారా చంద్రబాబు నాయుడు గారు, కాపుల్ని బీసీ చేస్తామన్నారు చేశారా చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ నీ హామీలు కాదా, ఏం చేశావు ఈ హామీల్ని? ఢిల్లీ పెద్దల మెడల ఉంచుతా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడుతున్నాడు. ఎన్నికల ఫలితాలు రాగానే ఎన్నికల ముందు చెప్పింది ఒకటే, మీరు పార్లమెంట్ సీట్లన్నీ నాకు ఇవ్వండి, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన సీట్లు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో అవకాశం, అంటే మన అవసరం ఉంటుంది, ఖచ్చితంగా మన అవసరం ఏర్పడినప్పుడు మాకు ప్రత్యేక హోదా ఇస్తే మాత్రమే మీకు మేము మద్దతు ఇస్తాం. అది ఎవరన్నా కానీ ఆఖరికి
కాంగ్రెస్ పార్టీ అయినా మాకేం అభ్యంతరం లేదు, ఈ రాష్ట్రానికి మేలు జరగాలి అంతే అని చెప్పని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓటు అడిగే ముందు ఎన్నికల రిజల్ట్ రాగానే ఆయన ఢిల్లీలో ఒకటే మాట చెప్పారు, మన దురదృష్టం మోడీకి పెద్ద మెజారిటీ వచ్చింది, మన దురదృష్టం ఏం చేస్తాం, ఇది ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకున్నారు కానీ మన ఊహలకు భిన్నంగా మోడీ గారు ఎక్కువ సీట్లు సంపాదించుకున్నాడని చెప్పని ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చెప్పడం జరిగింది. ఆయన అంటాడు కృష్ణా డెల్టాకి నేను నీళ్లు ఇచ్చాను, ఇక్కడికి పట్టిసీమ ద్వారా నీళ్లు ఇచ్చి రాయలసీమకు అక్కడ శ్రీశైలం నుంచి ఈ నీళ్లు ఆదా చేసిన నీళ్లు నేను అక్కడ ఇచ్చానని మాట్లాడతారు. కృష్ణా డెల్టాకి నేను నీళ్లు ఇస్తే ఆ నీళ్లు తాగిన జనం నాకు ఓటేయలేదని మాట్లాడుతున్నారు. అంటే ప్రజల విశ్వాస ఘాతకులని మీరు మాట్లాడుతున్నారా? మీరు అన్నం పెడితే కృష్ణా జిల్లా ప్రజలు మీ చేయి కరిచారని చెప్పని మాట్లాడుతున్నారు. మీరు ఎంత దిక్కుమాలిని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు 2014లో సీఎం అయ్యేంత వరకు కూడా, మీ ప్రభుత్వం వచ్చేంత వరకు కృష్ణా డెల్టాలో ఘనంగా రెండు పంటలు పండించుకున్నటువంటి పరిస్థితి రైతులది. మీరు వచ్చి ఏం చేశారు? మా రెండు పంటల్ని ఒక పంట చేశావు. 5 ఏళ్లలో దాళవ ఇచ్చావా కృష్ణా డెల్టాకి? మాకు రెండు పంటలను ఒక పంట చేసి మాకు నువ్వు మేలు చేశావని చెప్పి చెప్తున్నారు. మాకు సున్నం పూసి కృష్ణా డెల్టా రైతులకు సున్నం పూసి మాకు అన్నం పెట్టామని చెప్పని అసత్యాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మీకు. అందుకే ప్రజలు మీకు కూడా గట్టిగా మీ నవరంధ్రాల్లో కారం పూసిన పరిస్థితి మీరు చూశారు. రాయలసీమలో ఎందుకు మీరు నీళ్ళు ఇస్తే ఎందుకు ప్రజలు మీకు వాతలు పెట్టారనేది ఇంకా మీరు జ్ఞానం, ఈరోజు కూడా మీకు జ్ఞానం రాకపోతే ఇక భగవంతుడే మీకు దిక్కనేది మీకు తెలియజేస్తూ, అలాగే గిరిజనులకు న్యాయం చేద్దామని పోలవరాన్ని ఆలస్యం చేశానని మాట్లాడుతున్నాడు. ఏంటి గిరిజనులకి నీ న్యాయం చేసింది? 5 ఏళ్ళు నీ ప్రభుత్వం ఉంటే మన కులానికి ఎన్ని మంత్రులు ఇచ్చుకున్నాం, గిరిజనులకు ఒక్క మంత్రి ఇచ్చారా? ఒక్క మంత్రి 5 ఏళ్ళు అంటే గిరిజనులు మంత్రి చేయడానికి కూడా వాళ్ళకి అర్హత లేదని చెప్పినటువంటి మీరు ఇవాళ గిరిజనుల గురించి మాట్లాడేటువంటి హక్కు లేదనేది మీకు తెలియజేస్తూ ఆయన చెప్తాడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇచ్చాను, వైకుంఠపురం బ్యారేజ్ తొందరగా పూర్తి చేయండి, అక్కడి నుంచి నీళ్ళెత్తి శ్రీశైలం కుడికాలలో పోయింది, అక్కడి నుంచి శ్రీశైలంలో పోయింది అని చెప్పని నేను చెప్పాను. నా మాట ఏం లేదని చెప్తున్నాడు. ఎంత అసత్యాలు! 5 ఏళ్ళు పరిపాలన చేసి వైకుంఠపురం బ్యారేజీకి ఎందుకు మీరు నిర్మాణం చేయలేదు? ఒక్క రాయన్న వేశారా వైకుంఠపురం బ్యారేజీకి? శ్రీశైలానికి ఈ రకంగా నీళ్లు తీసుకెళ్ళాలి, కృష్ణా డెల్టా కూడా సమృద్ధిగా నీళ్లు ఇచ్చి మా నోళ్లు కృష్ణా డెల్టా నోళ్లు కట్టి మా నీళ్లు తీసుకెళ్లి శ్రీశైలం రాయలసీమ అధికారం ఉన్నప్పుడు ఒక్క పని చేయకుండా అధికారం పోయిన తర్వాత మళ్ళీ నేను నాకు ఇవ్వండి, నేనుంటే ఇది చేసేవాడిని అది చేశానని ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలకట క్యాలెండర్ అన్నారన్నాడు. మేనిఫెస్టోలో ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? 260,000 ఉద్యోగాలు నేను యువతకు, నిరుద్యోగ యువతకు కల్పిస్తానని చెప్పారు. ఇవాళ గ్రామ సచివాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా 137,000 మందిని కేవలం సచివాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగాలను నియామకం జరిగితే వాళ్ళందరూ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజల రాష్ట్రంలోని చదువుకున్న నిరుద్యోగ యువత కాదా వాళ్ళు? ఈ ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇంకా మరొక 3 సంవత్సరాల కాలం ఉంటే, ఇంకా ఎన్నో జాబ్ క్యాలెండర్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళు ఆయన ఆత్రం పడిపోతున్నాడు. మన 5 ఏళ్లలో ఏమిచ్చారు, ఏం ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు, ఆవిడకి ఇచ్చారు ఉద్యోగాలు? అధికారం ఉన్నప్పుడేమో హాయిగా అధికారాన్ని అనుభవించి ప్రజల సొమ్మును దాచుకుని వాళ్ళ ఈ రకమైనటువంటి అసత్యాలు మాట్లాడటం. బందర్ పోర్టు గురించి మాట్లాడుతున్నారు, 5 ఏళ్ళు ఏం చేశారు బందర్ పోర్టుని? ఏం చేశారు బందర్ పోర్టు? మార్చిలో ఎన్నికలైతే 7వ తారీఖున మీరు వచ్చి కృష్ణా జిల్లా వాసులను మోసం చేద్దామనా 7వ తారీఖున శంకుస్థాపన చేస్తాడంట. ఈ రకమైనటువంటి
దుర్మార్గమైనటువంటి 2014లో మళ్ళీ బీజేపీ పెద్దల కాళ్ళ వేళ్ళ పడి వాళ్ళతో ఒప్పందం చేసుకుని ఈన బావబామద్దలు కలిసి నోటికొచ్చినట్టు తిట్టి ఓడిపోయి మళ్ళీ మోడీ ప్రభుత్వం రాగానే వాళ్ళ మోడీ గారికి ప్రేమరాకలు రాయటం ఇవాళ అంశాల వారీగానే బీజేపీ ప్రభుత్వం చేయటం ఇంతకన్నా దిగజారేటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఎవడన్నా ఉంటా అంటే ఈకి బెల్ట్ షాపులు అనే వ్యవస్థకు ప్రాణం పోసినటువంటి చంద్రబాబు నాయుడు బ్రాండీ గురించి మాట్లాడేటువంటి అర్హత ఉందా? అసలు ఈ బెల్ట్ షాపులకి పితామహుడిగా నువ్వైనప్పుడు పర్మిట్ రూములకి సృష్టికర్త నువ్వైతే ఇవాళ బ్రాండీ షాపులను తగ్గించుకుంటూ వస్తూ మద్యపానాన్ని ఏ రకంగా చిత్తశుద్ధితో పనిచేస్తుంటే దొంగ మాటలు మాట్లాడుతూ రాయిస్తావు, రాత్రిపూట అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడ నీతి నీ పార్టీని రాజకీయాన్ని ఆయన దగ్గర నుంచి తస్కరించినటువంటి నువ్వు రామారావు గారి పేరు కానీ ఫోటో కానీ లేకుండా చేసి మళ్ళీ రామారావు గారు చచ్చిపోయి మళ్ళీ ఎన్నికలు ఇవాళ ఈ రకంగా నీ సొంత పేపర్లలో అచ్చేయించి దుర్మార్గంగా మాట్లాడటం ఈ పక్కంగా ఎవరికి ఆదర్శం? దొంగలకి వెన్నుపోటుదారులకి తప్పితే రాజకీయాల్లోకి వద్దాం అనుకునే వాళ్ళకి ఏ యువకుడికి ఆదర్శంగా ఉంది నీ రాజకీయ జీవితం అనేది ఒకసారి నేను వెనక్కి తిరిగి చూసుకోమని చెప్పని చెప్తూ అర్ధరాత్రి పారిపోయి వచ్చి కృష్ణా కరకట్టలో దాక్కున్నటువంటి మీరు ఇవాళ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీగా ఒక రాజకీయ పార్టీగా తెలంగాణ ప్రభుత్వం నీళ్లను ఈ రకంగా దుర్మార్గంగా దోచి ప్రజలకు పనికి రాకుండా సముద్రం పాలు చేస్తుంటే ఒక్క మాట మాట్లాడేటువంటి ధైర్యం కానీ ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఈ రాష్ట్ర ప్రజల అవసరాల పట్ల చిత్తశుద్ధి లేనటువంటి మీరు ఇవాళ రాష్ట్ర ప్రజల గురించి వాళ్ళ శ్రేయస్సు గురించి ఆలోచన అంటాడు. నదులు అనుసంధానం అండి, నోట్ల రద్దు నాదే ఆలోచన అంటావు. అనేక రకాల కార్యక్రమాలు నేనే చేశాను ముందు చెప్తావు, మళ్ళీ మోడీ చేసింది తప్పు నోట్ల రద్దు అంటావు. ఇవాళ నదులు అను రాజశేఖర రెడ్డి గారు 60-70% పూర్తి చేసినటువంటి కార్యక్రమాల్లో 2 మోటార్లు పెట్టి ఇవాళ అది నీ గొప్పగా చెప్పుకోవటం అనేది మీ దిగదారుతనంగా కాక ఇంకేముంటుంది? శ్రీశైలంలో 800 అడుగుల్లో దిండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి మీ 5 ఏళ్లలో మీరు ముఖ్యమంత్రిమైనటువంటి ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఏం చేశారు? మీరు పల్లెత్తి మాటలు మాట్లాడారా? ఏం ప్రయత్నం చేశారు? కేంద్ర ప్రభుత్వంలో మీరున్నారు కదా, మీరేమన్నా దాన్ని ఆపిచ్చారా? కనీసం నోళ్ళెళ్లబట్టి చూసి మీరు చేసిన దొంగతనానికి దొరికిపోయి ముద్దాయిగా మీరు ఉండబట్టి ఇవాళ కనీసం ఆ ప్రాజెక్ట్ అది ఆపపోబట్టి ఇవాళ మనకి ఇన్ని ఇబ్బందులు వచ్చిన పరిస్థితి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హక్కుల్ని తాకట్టు పెట్టి మీ కేసుల మూలంగా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితికి ఇవాళ నేళ్లకి ఇబ్బందులు పడుతున్న పరిస్థితులకి పూర్తిగా చంద్రబాబు నాయుడే కారణంగా చెప్తూ ఖచ్చితంగా ఇప్పటికీ గత 2 సంవత్సరాల క్రితం ప్రజలు మీరు చేసిన పాపాలకు శిక్ష వేశారు, ఇంకా మీకు జ్ఞానోదయం కలగట్లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మరొకసారి మీకు శిక్ష వేయడం ఖాయమనేది మీకు తెలియజేస్తూ అట్లాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాల కంటే అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా ప్రజలందరికీ కూడా ఆరోగ్య రక్షణ కల్పిస్తూ దేశంలో మొదటిగా నిలిచిందని చెప్పని నీతి ఆయోగ్ చెప్తుంటే చిన్నవాడైనా నీకులాగా కాకిలాగా పరిపాలనలో ఎంత గొప్పగా భారతదేశం గర్వ తలదప్పిట్టు చూసే పరిస్థితిలో పరిపాలనలు సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నీకు చేతనైతే ఆశీర్వదించు, భుజం తట్టమని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి చితువు చెప్తూ సెలవండి.
దమ్ము గురించి ధైర్యం గురించి ఏమన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆ మాట మాట్లాడేటటువంటి అర్హత తాహత లేనటువంటి ఎవడు ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు. ఐదేళ్లలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి తను ముఖ్యమంత్రిగా ఉండగా దీన్ని శరవేగంగా చేసి 800 శ్రీశైలం బ్యాక్ వాటర్లో 800 అడుగుల లోతులో రోజుకు 2 టీఎంసీల నీటిని తోడుకునేటువంటి ప్రాజెక్టు నిర్మాణం చేశారంటే ఎవరు దద్దమ్మ, ఎవరు పౌరుషం లేనివాడు, ఎవరు పిరికి బంద? నీళ్ళు వెళ్తాయో కూడా తెలియనటువంటి 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, ఏమనాలి ఆయన్ని? మనిషి అనాలా? ఇంకేమన్నా కృష్ణా బ్యారేజీ నుంచి ఎందుకు నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నాయో ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి ఇవాళ ఒక రాజకీయ నాయకుడిగా ఈ రాష్ట్రానికి ఒక ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకుంటా కూడా మనందరం సిగ్గుపడాలి. అతనికి ఎట్టాకు అది లేదు, కనీసం మనమన్నా పడదాం. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రాకుండా ఉండటం కోసం 2010 సంవత్సరం నుంచి ఎన్ని అడ్డదారులు తొక్కింది, ఎన్ని గడ్డి గరిచింది, ఎన్నిసార్లు గడ్డి గరిచింది, ఎవరెవరు కాళ్ళు పట్టుకున్నది? చంద్రబాబు నాయుడు కాదా? సోనియా గాంధీతో చేతులు, జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు సోనియా గాంధీతో కలిసి పెట్టించింది ఎవరు? కడప బై-ఎలక్షన్ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కలుస్తాడని స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత బీజేపీ కాళ్ళు పట్టుకుని బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీని అంతం చేయటానికి పతనం చేయటానికి తెలుగుదేశం పుట్టిందని చెప్పిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కాళ్ళు, సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుని చట్టాపట్టాలు వేసి కాంగ్రెస్ పార్టీతో కలిసి తిరిగింది ఎవరు? టీఆర్ఎస్ పార్టీని అదొక తెలంగాణ తెలుగు ప్రజల వ్యతిరేక పార్టీ అని చెప్పి వాళ్ళతో కలిసి ఓట్లు అడుక్కున్నది ఎవరు? వాళ్ళతో కలిసి చట్టాపట్టాలు వేసి తిరిగింది ఎవరు? టీఆర్ఎస్తో కలిసి, కేసీఆర్తో కలిసి తిరిగింది ఎవరు? బావి వరసలు లేకుండా రాజకీయాల్లో సిద్ధాంతాలు లేకుండా ఈ భారతదేశంలో దిక్కుమాలిన రాజకీయాలు ఎవరైనా చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారు. 2019 ఎన్నికల్లో ఏం చేశాడు? జనసేనకే టికెట్లు ఆయనే చెప్తాడు, బీఫారాలు ఇస్తాడు. ప్రజాశాంతి పార్టీ అని చెప్పిన ఒక పార్టీ పెట్టించి ఆ పార్టీకి బీఫారాలు ఆయనే ఇస్తాడు. కాంగ్రెస్ పార్టీకి బీఫారాలు ఆయనే ఇస్తాడు. తెలుగుదేశం పార్టీకి ఆయన రాజకీయాలు చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆశయం ఒకటే, రాజకీయంగా ఎవరితో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలతో, ఏ ప్రభుత్వంతో తగాదా ఉండకూడదు, సంయమనంతో వ్యవహరించాలి. కేంద్రంలో బీజేపీకి మాకు పడపోయినా సరే, లేదా రేపు కాంగ్రెస్ పార్టీకి మాకు పడపోయినా సరే, రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా ఆ ప్రభుత్వంతో తగాదా ఉండకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. అట్లాంటి శభాషణ అనాల్సింది పోయి దిగజారుడు మాట్లాడేటువంటి మాటలు మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి మానసిక స్థితి బాగోలేదని మనకు అర్థమవుతుంది. వాళ్ళ పార్టీ వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి తొందరగా మీరు ఏమైనా వైద్యుడికి చూపిస్తే మంచిదని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన 5 ఏళ్ల తర్వాత 2019 ఎన్నికల్లో వెళ్ళే టైంకి ప్రపంచ బ్యాంకుకి, అమెరికాకి, చైనాకి, జపాన్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మొత్తం మేము అప్పులు తెస్తున్నాం అంతేగా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది? సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు, యనమల రామకృష్ణుడు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే? ఏంటి తను చేసేది పరిపాలన? ఎక్కడెక్కడ అప్పులు పొట్టాలో మొత్తం మేమే ఊడ్చుకొచ్చేసాం, వీడికి అప్పిచ్చేవాడు కూడా ఎవరు లేడని చెప్పి మాట్లాడినటువంటి వీళ్ళు సిగ్గు లేకుండా ఇవాళ అప్పుల గురించి మాట్లాడతారా? నువ్వు చేసిన పాపాలకి, నువ్వు చేసిన అప్పులకి ఇవాళ మోయలేని భారంగా ఈ రాష్ట్రం మీద పడి ఉంది. అప్పులు కడతాక మా ప్రభుత్వం
సర్కస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ అప్పుల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడటం, ఈయన ఏదో ఈయన 5 ఏళ్లలో జపానికి అమెరికాకి అప్పులు ఇచ్చినట్టు సిగ్గు శరం లేకుండా ఏం చేశావు? ఈ రాష్ట్రంలో రైతులకి విత్తనాలు కొంటానన్నారు, విత్తనాలు సప్లై చేయాలని చెప్పని బ్యాంకులకి సీడ్ కార్పొరేషన్ ద్వారా అప్పు తెచ్చి ఏం చేశావు? నీ రాజకీయాలకు వాడుకున్నావు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసిన రైతులకి డబ్బులు చెల్లించాలని చెప్పని 3000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పులు తెచ్చి పసుపు కుంకుమ కారం పేరుతో పంచిపెట్టింది ఎవరు? ఎన్నికల ముందు ఫిబ్రవరి మాసంలో రైతుకి 1 రూపాయి ధాన్యం రైతుకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు, అది పంట నష్ట పరిహారం కానీ లేదా ధాన్యం కొనుగోలుకి ఇవ్వాల్సిన డబ్బులు కానీ 2000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2016, 2017, 2018, 2019 ఈ 4 సంవత్సరాల్లో బకాయిలు, రైతుల బకాయిల్ని 2000 కోట్ల రూపాయల బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి రైతులకు చెల్లించిన పరిస్థితి వాస్తవం కాదా? రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా? అసలు Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.